చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మరి ఒకసారి సువార్త టీవీ ప్రేక్షకులతో కలిసి నీ మాటలు ఆలోచించడానికి మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆలోచిస్తున్న ప్రతి మాట నీ పిల్లల హృదయాల్లోనికి వెళ్ళి వారికి మీ మనసు అర్థమయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి మరి సువార్త టీవీ ప్రేక్షకులకు దేవుని పేరిట శుభములు చెబుతూ ఈరోజు ఒక ప్రత్యేకమైన భాగం విశ్వాసంలో ఉన్న పరమార్థతను గురించి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి విశ్వాసం అనేసరికి ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటున్నారు అంటే విశ్వాసం అన్నది ఒక సామాన్యమైన ఒక వస్తువుల అంగడిలో దొరికేటువంటి ఒక వస్తువులా భావిస్తున్నారే తప్ప ప్రతి ఒక్కరూ ఆ విశ్వాసానికి సార్థకత తెస్తున్నారు అంటే బైబిల్ను బట్టి అది సార్థకత తీసుకురావట్లేదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. కారణం ఎందుకంటే విశ్వాసానికి అర్థం తెలియని సమాజంలో మనం బ్రతుకుతున్నట్లుగా, విశ్వాసానికి విలువ అనేది తీసుకురాలేని వారిగా మనం బ్రతుకుతున్నట్లుగా బైబిల్ను బట్టి చెప్పగలం. విశ్వాసం అంటేనే అర్థం ఏంటో మనం ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ఒకసారి మనం గమనించగలిగితే, ప్రారంభం నుంచి 3 వరకు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. అంటే విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజమైన రూపము. అంటే నిజమైనవి కొన్ని ఉన్నాయని, ఆ నిజమైన వాటికి రూపం ఉందని, అంటే నిజమైనవి పరలోకం ఉంది, పరదేశు ఉంది, నరకం ఉంది, అంటే ఈ పరదేశు కానివ్వండి పరలోకం కానివ్వండి ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, ఉన్నాడు అని చెప్పుకుంటున్న ఈ గొప్పవాడు ఆయన యొక్క నిజమైన రూపాన్ని తెలియచేసే లక్షణాలే విశ్వాసము. నిజమైన రూపాన్ని తెలియచేసే లక్షణాలే విశ్వాసము. నిజమైన రూపమే విశ్వాసము. అంటే విశ్వాసానికి అర్థం చెబుతూ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాయనా, నేను అనేటువంటి గొప్పవాడిని తండ్రిగా నేనున్నాను, నా రూపం మీకు తెలియాలంటే, నా లక్షణాలు మీకు తెలియాలంటే, నా లక్షణాలను తెలుసుకోవటమే విశ్వాసము అనే అర్థాన్ని చెప్తున్నాడు. అంటే దేవుని లక్షణాలు తెలుసుకోవటమే ప్రతి మనిషికి ఉన్న విశ్వాసము. అంటే దేవునికి లక్షణాలు ఉంటాయా? ఏమండి, భూమి మీద ఉన్న ప్రతి మనుషులకు లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు అంటే, ఇదిగోండి ఇతడు మంచివాడండి, మాట మీద నిలబడతాడండి, చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడండి, తన ప్రాణాన్నైనా అర్పిస్తాడు తప్పితే మాట తప్పడండి, దీన్ని లక్షణము అంటారు, గుణము. ఈ లక్షణం మనసులో ఉంటుంది, అది బయటకు కనిపించదు. బయటకు కనిపించని ఒక లక్షణం యొక్క నిజమైన రూపమే భూమి మీద మనం అనుకుంటున్న విశ్వాసము. అంటే విశ్వాసం అనగానే ప్రతి ఒక్కరూ నేను విశ్వాసిని బ్రదర్ అని అని మాట్లాడుతూ ఉంటారండి. నేను విశ్వాసిని బ్రదర్ అంటే, విశ్వాసిని బ్రదర్ అంటే నమ్మి బాప్తీసం తీసుకోగానే విశ్వాసిగా మారిపోయారని అందరూ అనుకుంటున్నారు. పాపం, ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో పొందిన వారందరూ విశ్వాసులు అని అందరూ అనుకుంటున్నాం. కానీ పొందిన వారందరూ విశ్వాసులు అని పిలువబడటానికి అర్హత కలిగి ఉన్నవారు మాత్రమే కానీ విశ్వాసులు కాదు. ఎందుకు విశ్వాసులు కాదు అని మీరు ఆలోచించగలిగితే, విశ్వాసులు అని పిలిపించుకోవటానికి దేవుని చేత ఆ విశ్వాసం గొప్పదని చెప్పబడే దశకు వెళ్ళాలి మీరంతా. దేవుని చేత ఆ విశ్వాసం గొప్పదని, అందుకనే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిజస్వరూపము, నిజస్వరూపం అండర్లైన్ చేసుకున్న పాయింట్ని. ఏంటి నిజస్వరూపము? ఎవరి యొక్క నిజమైన రూపం? అంటే విశ్వాసము అన్న దగ్గర మీరు తండ్రి అని పేరు పెట్టుకోగలిగితే, విశ్వాసము అన్న దగ్గర క్రీస్తు అని పేరు పెట్టుకోగలిగితే, విశ్వాసము అన్న దగ్గర యెహోవా అని పేరు మీరు పెట్టుకోగలిగితే, యెహోవా యొక్క నిజమైన రూపమే
విశ్వాసము అంటే నేను విశ్వాసిని అని నీవు చెప్పడానికి ముందుగా ఆయన లక్షణాలు నువ్వు పుణికిపుచ్చుకోవాలి, ఆయన ఆలోచన నీవు పుణికిపుచ్చుకోవాలి, ఆయన మనస్తత్వాన్ని నీవు అర్థం చేసుకోవాలి, ఆయన మనసును నీవు గ్రహించాలి. అలా మనసును గ్రహించగలిగినప్పుడే నీవు విశ్వాసి అని పిలువబడతావు. తప్ప పేరుకు నేను బాప్తిజం తీసుకున్నానండి, 30 ఏళ్ల సీనియారిటీ అండి, మా నాన్నగారు పాస్టర్ గారండి, మా తాతగారు పాస్టర్ గారండి, మా కుటుంబం అంతా పాస్టర్ గారు అండి, గత 20 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి మా ఫ్యామిలీ అంతా దేవుల్లోనే బ్రతుకుతున్నామండి, మేము విశ్వాసులమని అందరూ అనుకుంటున్నారు పాపం. కానీ విశ్వాసానికి అర్థం తెలియని వారిగా బ్రతుకుతున్నామన్న సంగతి బైబిల్లో ఉన్న ఈ విలువ కలిగిన మాటను పరిశీలిస్తున్నప్పుడు అర్థమవుతుందండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని ఎందుకన్నాడు? విశ్వాసం అంటే నాయన ఇదిగో నీవు బాప్తిజం తీసుకోవటమే విశ్వాసం అని అనొచ్చు కదా, నీ బాప్తిజం పొందటమే విశ్వాసం అనొచ్చు కదా, అన్నాడు కదండి బాప్తిజం పొందటమే విశ్వాసం అని ఒకవేళ మీరు అనుకుంటే అది బాప్తిజం పొందటం విశ్వాసమే. బాప్తిజంలో ఏముందో అర్థం కాలేదు ఈ సమాజానికి. బాప్తిజంలో ఏముంది? దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, ఆ తండ్రి క్రీస్తును పంపించాడు, ఆ క్రీస్తు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇది విశ్వాసం అంటే నీవు నమ్మటం విశ్వాసం, కానీ బాప్తిజం తీసుకునే పైకి కనబడే కార్యక్రమం కాదు విశ్వాసం అంటే. విశ్వాసానికి అర్థం తెలియని దశ మీకు ఒక మంచి సందర్భాన్ని చూపిస్తాను. అసలు విశ్వాసం అంటే ఎలా ఉంటుందో, ఆ విశ్వాసంలో ఉన్న విలువ కలిగిన ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తానండి. ఒకసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మీరు ఆలోచించాలి. 28 అంటే 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని. ఈ వాక్య భాగంలో ఏం వ్రాయబడి ఉంటుందంటే ఇదిగో తూరు సీదోనుల దేశము నుండి ఆ ప్రాంతముల నుండి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని తన కుమార్తెను గురించి ఒక స్త్రీ యేసును వెంబడిస్తూ కేకలు వేస్తూ అరుస్తున్న ఒక సందర్భం మీకు కనబడుతుంది ఆ భాగంలో. అప్పుడు క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుతో పాటు శిష్యులు ఉన్నారు, క్రీస్తు శిష్యులు ఇదిగో ఈ తూరు సీదోనుల ప్రాంతముల మీదుగా వెళుతూ ఉన్నారు. ఆ వారి ప్రయాణంలో వారి వెనక ఒక స్త్రీ కేకలు వేస్తూ వస్తుంది. ఎవరి కేకలు వేస్తూ వస్తున్న స్త్రీ అనంటే ఆమె కానాను దేశానికి సంబంధించిన స్త్రీ. కానానీయులు అంటే ఇస్రాయేలీలు కానివారు, కానాను దేశానికి సంబంధించిన కానానీయులుగా పిలువబడుతున్నవారు అంటే అన్యులు అని మనం చెప్పచ్చు. ఈమె వెనక కేకలు వేస్తూ వస్తుంది. కేకలు వేస్తున్న సందర్భం శిష్యులు విన్నారు, యేసుక్రీస్తు వారు కూడా వింటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు కూడా ప్రతిస్పందించలేదు, శిష్యులు కూడా ప్రతిస్పందించలేదు. అంటే స్పందన కరువు అయింది. అంటే యేసుక్రీస్తు వారు విని కూడా విననట్టుగా ఉన్నాడు, శిష్యులేమో వింటున్నారు. చివరికి విని 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 భరించలేక యేసుక్రీస్తు దగ్గరికి ఆ సందర్భాన్ని తీసుకువెళుతూ అయ్యా ఈమె కేకలు వేయిచున్నది, ఈమె మన వెంబడి వచ్చి 23వ వచనాన్ని కనుక మీరు గమనించగలిగితే అందుకు ఆయన ఒక్క మాటైనను చెప్పలేదు. ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమెని పంపివేయమని ఆయనని వేడుకొనగా అంటే శిష్యులు విన్నారు, యేసుక్రీస్తు వారు విన్నారు. వింటున్నా కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నాడు. శిష్యులు కూడా ఆ కేకలు విని విని అయ్యా ఈమె కేకలు ఎక్కువైపోతున్నాయి, ఈమెను పంపివేయవచ్చు కదా, అంటే పంపివేయమంటే ఆమెకున్న బాధను తీర్చి పంపివేయమని వాళ్ళు అనట్లేదు. బాధను తీర్చకుండానే ఆమె అలా అరుస్తూ వచ్చింది, అరవకుండా వెళ్ళమని చెప్పి నువ్వు అనొచ్చు కదా అని శిష్యులు యేసుక్రీస్తు వారిని చెప్పడం జరుగుతుంది. ప్రియమైనటువంటి మరి సువార్త టీవీ ప్రేక్షకులారా, ఆలోచించాలి మీరు జాగ్రత్తగా. ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు మరి యేసుక్రీస్తు వారు ఈ రెస్పాండ్ ఎందుకు అవ్వలేదు, ప్రతిస్పందించలేదు, ఎందుకు ప్రతిస్పందించలేదో మీరు గమనించాలి. ఏమండి ఒక స్త్రీ అంత కేకలు వేస్తూ మర్యాదగా దావీదు కుమారుడా అని మర్యాదగా పిలుస్తుంది, అంత మర్యాదగా అంత జాగ్రత్తగా ఆమె పిలుస్తున్నప్పుడు ఆమె మాటలకు క్రీస్తు ఎందుకు ప్రతిస్పందించలేదు మీరు ఆలోచన. ప్రతిస్పందించకుండా ఆయన మాట్లాడిన విధానం గనక మనం ఆలోచించగలిగితే ఆయన ఏమన్నాడో మీరు చూడాలి. ఆయన ఏమన్నాడో
25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చెయ్యమని అడిగెను. వచ్చేసింది, వెంటబడింది, పరిగెత్తుకుంటూ వచ్చేసింది, ఆయన పాదాల మీద పడిపోయింది, సహాయము చెయ్యమని అడిగింది. అడిగితే అప్పుడు క్రీస్తు మాట్లాడిన మాటకు మీరే గనుక కానాను స్త్రీ అయి ఉంటే మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాలి మీరు. ఏమంటే మీరే గనక కానాను స్త్రీ ప్రదేశంలో, ఆమె పాత్రలో మీరు ఉన్నట్లయితే, ఆ కాలంలో మీరు ఉంటే ఆయన మాట్లాడిన మాటకు మీరు ఎలా ప్రతిస్పందించేవాళ్ళు, ఆయన ఏం మాట్లాడాడో మీరు చూడగలిగితే, పిల్లల రొట్టె మెక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. అంటే కానాను స్త్రీని పట్టుకుని కుక్క పిల్లని సంబోధించాడండి. కుక్క పిల్లని సంబోధి అంటే దేవుడు పక్షపాతంటారా? ఇదిగోండి, పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదన్న పదం ఏంటి అసలు? ఎందుకు ఆ పదప్రయోగం చేయాలి? అంటే పిల్లలు ఎవరు, కుక్క పిల్లలు ఎవరు? అంటే ఇస్రాయిలీలేమో పిల్లలా, ఇస్రాయిలీలు కాని వారందరూ కుక్క పిల్లలా? అంటే దేవునికే ఇంత పక్షపాతం ఉంటే నరులుగా ఉన్నవారికి ఇంకెంత పక్షపాతం ఉండాలి, శిష్యులుగా ఉన్నవారికి ఇంకెంత పక్షపాతం ఉండాలండి? అంటే దేవుడు పక్షపాతిగా, ఏమంటే ఇస్రాయిలీలు అంటే ప్రేమ, ఇస్రాయిలీలు కాని వారంటేనేమో ద్వేషంగా కనబడుతున్నట్లుగా ఉంది చూడండి. అక్కడ ఎందుకు మాట్లాడాడు మరి? ఆమె అంత ప్రేదయపడి అడుగుతున్నప్పుడు ఏముందండి, ఆయనకి ఏమన్నా పెద్ద ఇబ్బంది కాదు కదా, ఆయన ఈ కార్యక్రమాన్ని చేయగలడు కదా, మాట చెబితే చాలు కదా, తన కుమార్తె స్వస్థపడుతుంది కదా. అలాంటప్పుడు మాట చెప్పకుండా ఏమండి, ఆమెలో ఏమన్నా విశ్వాసం లేదంటారా? ఆమెలో విశ్వాసం లేదండి, అందుకనే యేసుక్రీస్తు వారు అలా అన్నారు అని అంటారా? ఆమెలో విశ్వాసం లేదో ఉందో సాక్ష్యం చెప్పిన గొప్పవాడు యేసుక్రీస్తే. మరలా ఆమెను గురించి సాక్ష్యం చెప్తూ ఆమె లాంటి విశ్వాసం మనకు లేదన్నాడు లాస్ట్కి వచ్చేసరికి. అంటే ఆయన ఆలోచించినది, ఆయన చెప్పిన మాట మీరు గమనించగలిగితే ఆయన ఏమన్నాడు అంటే, ఇదిగోమ్మా పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదో. ఎందుకు ఆ పదాన్ని ప్రయోగించాడంటే, ఇస్రాయిలీల ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి అవ్వని యొద్దకు నేను పంపబడలేదనేను. అయినను ఆమె వచ్చి, ఏమండి అక్కడ చూడాలి మీరు జాగ్రత్తగా, 24వ వచనం. ఇస్రాయిలీ ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవ్వరి యొద్దకును నేను పంపబడలేదనేను. అయినను ఆమె వచ్చి నేను ఇస్రాయేలీల దగ్గరికి తప్ప ఇంకెవ్వరి దగ్గరికి రాలేదమ్మా, దయచేసి నేను చెయ్యలేను అన్నాడు. చెయ్యలేను, క్రీస్తే చెయ్యలేనంటే నీవు చేయించగలవా క్రీస్తు చేత? క్రీస్తే నేను నీకు చెయ్యను, మీరు ఇస్రాయేలీలు కాదు, అన్యులు మీరు అని క్రీస్తే చెప్పినప్పుడు, క్రీస్తే కరాఖండిగా చెయ్యనని తేల్చగలిగినప్పుడు, కానీ చెయ్యించగలిగిన సత్తా ఉన్నవారే విశ్వాసం కలిగిన వారంటే. అదే చేసిందండి కానాను స్త్రీ. నేను చెయ్యనమ్మా, నేను ఇస్రాయేలీల కోసమే వచ్చాను కానీ మీకోసం కాదన్నాడు, మీకోసం రాలేదన్నాడు, ఇస్రాయేలీల కోసమే వచ్చానన్నాడు. అందుకనే క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలుల కాలంలో అన్యులకు దేవుని వరం ప్రవేశించింది తప్ప, క్రీస్తు ఉన్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పాయింట్ని. క్రీస్తు ఉన్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీదకు దిగలేదు. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలుల పని ప్రారంభించినప్పుడు, అపొస్తలుల పనిలో పేతురు గారి ద్వారా యొప్పేలో ఉన్న చర్మకారుడైన సీమోను ఇంటికి ఒక దర్శనంలో చూయించి, ఆ దర్శనం ద్వారా కొర్నేలి ఇంటికి పంపించిన తర్వాత, కొర్నేలి ఇంటిలో పేతురు గారు వాక్యం మాట్లాడుతున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ డైరెక్ట్గా దిగాడే తప్ప, క్రీస్తు ఉన్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదు, వరాలు వాళ్ళు అనుభవించలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, అకేషనల్గా కొన్ని సందర్భాలలోనే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమాలు జరగటానికి, వారిని దేవుడు కరుణించటానికి గల కారణం ఏంటంటే, నిజంగా వారికైతే ఆ స్వస్థత పొందే అవకాశం వారికి లేదు. అవకాశం లేకపోయినా వారు స్వస్థతను పొందగలిగారంటే, వారిలో విశ్వాసం యొక్క నిజమైన స్వరూపం దాగి ఉందన్న సంగతి ఈరోజు ఈ మాటలు
మాటలు వింటున్న ప్రతి క్రైస్తవులు, క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ పురుషులు, యవ్వన బిడ్డలు అందరూ గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నిజంగా విశ్వాసం అన్నదానికి అర్థం చెబుతూ ఆమె మాట్లాడిన మాటను మీరు ఆలోచించగలిగితే, అయితే నిజమే ప్రభువా, ఏమందండి, ఆమె కుక్క పిల్లని ఒప్పుకుంది, ఇస్రాయేలులు పిల్లలు అని ఒప్పుకుంది. అదే నీవు నేనైతే మనమే గనక ఆ ప్రదేశంలో ఉంటే దేవుని నిందల మీద నిందలు వేసి నీవు దేవుడువా, ఏమండి, నీకు అసలు దైవత్వం అనేది ఉందా, నీ దైవత్వం ఉంటే నువ్వింత పార్షియాలిటీని ఎందుకు ప్రదర్శిస్తావు. పిల్లలందరూ ఎవరైతే భూమి మీద పుట్టారో వారందరూ దేవుని పిల్లలే కదా, దేవుని సంకల్పం ప్రకారమే గర్భఫలం వచ్చింది కదా, ఏమండి, గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అన్నాడు కదా. కానానీయులైనా కన్నది దేవుడే, ఇస్రాయేలీలను కన్నది దేవుడే, అమాలీకీలను కన్నది దేవుడే, హివీలను కన్నది దేవుడే, పెరిజీలను కన్నది దేవుడే. ఎవరి గర్భఫలంలో బహుమానం భూమి మీదకి ప్రవేశపెట్టబడాలన్నా అందరూ దేవుని కృపను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే కానీ గర్భము మరి దేహంలోనికి ప్రవేశించదన్న సత్యం మీ అందరికీ తెలుసు. దేవుడు గర్భఫలం ఇస్తేనే తప్ప గర్భం రాదన్న సంగతి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మరి కానానీయులు, కానాను స్త్రీగా పిలువబడుతున్న ఈమె దేవుని పిల్లలు కాదా, దేవుడు అనుగ్రహిస్తే ఆమె రాలేదా. ఆమె కూడా కానాను స్త్రీ అయ్యున్నప్పుడు ఆమెను దేవుడు పిల్లలు, కుక్క పిల్లలు అని ఎందుకు సంబోధించవలసిన అవసరం వచ్చిందండి. ఆమెను ఎందుకు కుక్క పిల్లలు, ఇస్రాయేలీలేమో పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదని చెప్పగా మన రియాక్షన్ అయితే వెంటనే ఎలా ఉంటుందో తెలుసండి. నీవు దేవుడువా, దేవుడు అయితే నీకెందుకు ఇంత పక్షపాతం, మమ్మల్ని పట్టుకొని కుక్క పిల్లలు అన్నావు, వారిని పట్టుకొని ఇస్రాయేలీలు పిల్లలు, మేము కుక్క పిల్లలమ్మా, మేమేమి తప్పు చేశామయ్యా, మమ్మల్ని కన్నది నీవే కదా, మమ్మల్ని పట్టుకొని కుక్క పిల్లలని సంబోధించావు అని దేవునిని దూషణ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాం. అది మన విశ్వాసం, అదండి మన విశ్వాసం. ఈరోజు ఒక శ్రమ వస్తేనే దేవుణ్ణి నిందిస్తున్నామే, ఒక బాధ వస్తేనే దేవుణ్ణి నిందిస్తున్నామే, ఒక వేదన కలిగితేనే దేవుణ్ణి నిందిస్తున్నామే. దేవుడు అంతటి వాడే మన ఎదురుగా నిలబడి కుక్క పిల్లలు అని మాట్లాడినప్పుడు నిందించడానికి వెనగడుగు వేస్తామని ఎట్టి పరిస్థితుల్లో మన గురించి చెప్పడానికి ఏమి పెద్ద గొప్ప విశేషం ఏం కాదు ప్రియమైన దేవుని పిల్లారా. ఇలాంటి సందర్భంలో ఆమె అయితే ఎలా మాట్లాడిందో మీరు ఆలోచించగలిగితే, ఆమె మాట్లాడిన మాటను మీరు చూడగలిగితే 27వ వచనాన్ని మీరు గమనించాలి. 15వ అధ్యాయం మత్తయి సువార్త 27, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అంటే ఆమె ఎంత లోతుగా ఆలోచించిందో మీరు గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలు. బల్ల మీదవి పిల్లలు అయితే ఆ పిల్లలు బల్ల మీద ముక్కలు తింటున్నప్పుడు జారి పడిపోయిన ముక్కల పరిస్థితి ఏంటి అని అడిగిందండి. అంటే ఆమె ఆ ముక్కలు ఇస్రాయేలీలకు మాత్రమే అనుకుంటే, దేవుడిచ్చే వరాలు కానివ్వండి అవన్నీ ఇస్రాయేలీలవే అనుకుంటే, పిల్లలు వారిని పట్టుకొని పిల్లలు అని సంబోధించినప్పుడు తన పిల్లలకు ఇచ్చే వరాల గురించి ఆయన మాట్లాడినప్పుడు ఒక్క పిల్ల యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినుటకు అధికారము లేదా, ఏమండి, బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఏమండి, నీ విశ్వాసము గొప్పది. ఇది ఎవరు చెబుతున్న మాట తెలుసా ప్రియమైన దేవుని, స్వయాన పరలోకంలో నుండి దిగి వచ్చిన గొప్పవాడు, నీకోసం రక్తాన్ని కార్చిన క్రీస్తు మాట్లాడిన మాట. ఆ క్రీస్తు మాట్లాడిన మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల సంగతి ఏంటని అడిగిందండి. రొట్టె గురించి అడగలేదు, తినుటున్నప్పుడు జారి పడే రొట్టె ముక్కల సంగతి ఏంటి అంటే ఆ రొట్టె ముక్కల గురించి తను ఆలోచించిందంటే క్రీస్తుని గురించి ఎంత విశ్వాసాన్ని కలిగి ఉందో మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా. అంటే విశ్వాసం అంటే అర్థం ఏంటంటే మీ నాన్న మనసును కనుగొని ఆయనలో నుండి దాచిపెట్టినవి కూడా దోచుకోగలిగిన వారే విశ్వాసం కలవారంటే. దాచిపెట్టినవి దోచుకోగలగాలి. ఆయన కాదన్నాడు కానీ నీవు కావాలన్నావు, ఆయన కాదన్నాడు నీవు కావాలన్నావు. అదే అబ్రహాము గారు కూడా, అబ్రహాము గారిని కూడా ఆలోచిస్తే, నాయన ఇదిగో 50 మంది ఉంటే వదిలేస్తావా, సుధమ గుమ్మరాల గురించి మాట్లాడితే ఇదిగో నా కుమారునికి నేను చెప్పకుండా అంటాడు. అంటే 50 మంది ఉంటే వదిలేస్తావా, ఓకేనాయనా అన్నాడు. అంటే 40 మంది ఉంటే వదిలేస్తావా, 30 మంది ఉంటే వదిలేస్తావా అని బేరాలు ఆడగలిగాడంటే, బేరం ఆడగలిగిన స్థితిలో దేవుడు ఉంటాడంటారా. ఆయన పరలోకంలో అతి భయంకరుడు అంటాడు కదండి, ఏమంటే పరలోకంలో ఆయన అతి భయంకరుడు, అతి భీకరుడు.
అంత భీకరమైన స్వభావాన్ని కలిగిన ఆ మహోన్నతిని దగ్గర బేరం ఆడగలిగిన స్థితి కావాలంటే నీలో ఉండవలసింది పైకి కనబడే విశ్వాసం కాదు. పైకి కనబడే విశ్వాసం కాదు, నీ విశ్వాసం అంటే అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నవారే విశ్వాసులు. అపారమైన నమ్మకం అంటే దేవుని ఎడల విలువైన నమ్మకాన్ని కలిగి ఉన్న వారిగా నీవు బ్రతకగలిగినప్పుడు, నీవు ఆలోచించగలిగినప్పుడు నీవు నిజమైన దేవుని కుమారుడివి, నీవే విశ్వాస వీరుడుగా మారిపోతావండి. అందుకని అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందనా. అంటే ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఏ నిరీక్షణ కలిగి ఉంది? మే కూతురు బ్రతకాలి, చనిపోయే దశలో ఉంది, ఆమె బాగుపడాలని ఒక నిరీక్షణ ఆమె కలిగి ఉంది. ఆ నిరీక్షణ కలిగిన ఆమె ఆ నిరీక్షణను గురించి చెయ్యగలిగిన గొప్పవాడు క్రీస్తే అన్న సంగతి గమనించింది. క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది. క్రీస్తు కాదన్నా, చీకొట్టినా, కుదరదన్నా, మీరు అన్యులని మాట్లాడినా, ఆమె కూడా యుక్తిగా మాట్లాడింది, దేవుని శక్తిని గ్రహించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత గొప్ప ఆలోచన కలిగిన వారే నిజమైన విశ్వాసులని గుర్తుపెట్టుకోండి. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి, దేవుని కోసం బ్రతకండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి, విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అని చెప్పారు. ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో మీరున్నారు, మీ గురించి ఆలోచన మాకున్నట్లయితే మంచి నమ్మకం కలిగిన విశ్వాస వీరులుగా మేము బ్రతకగలిగినప్పుడు మాత్రమే విశ్వాసం అన్న పేరు మాకు సార్థకవతం అవుతుంది తప్ప, అలా కాకుండా నామకార్థంగా బ్రతికినప్పుడు మేము విశ్వాసులము కాదన్న సంగతిని ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. ఇదిగో నీ పిల్లలైన వారందరూ వింటున్నారు, ఆలోచిస్తున్నారు. వారికి రావాల్సిన కృపను అనుగ్రహించమని, ఈ పరిచర్య అంతటిలో వారికి మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి సువార్త టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి వర్తమానాల్లో మీకేమైనటువంటి సందేహాలు ఉన్నట్టయితే ప్రతి నెలల మొదటి ఆదివారం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతున్నటువంటి కాలేజీ కార్యక్రమాల్లో పాల్గొని మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ కార్యక్రమం ఆగిపోకుండా సాగడానికి ప్రయత్నించండి, ప్రార్థన చేయండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం.